హాయ్ ఫ్రెండ్స్ ఒక సిస్టర్ వచ్చేసి అడిగారు అన్నయ్య ఈరోజు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను దాని గురించి నాకు వివరంగా చెప్పండి అని చెప్పేసి ఆ ప్రశ్న ఏంటి అంటే ఇప్పుడు ఈ వీళ్ళు ఏంటంటే కొంచెం సీనియర్టీ ఉన్న వాళ్ళనమాట ఈ సిస్టర్ అడిగిన మైండ్ సెట్ ప్రకారం నేను చెప్తున్నాను కొద్ది సీనియర్ అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి వీళ్ళు స్టిచ్ చేస్తున్నారు అయితే ఈ స్టిచ్చింగ్లో ఏమవుతుందంటే వాళ్ళకి గిరాక్ తగ్గిపోతుంది గిరాకు ఎప్పుడు వచ్చినట్టు ఇంత బాగా గిరాకు రావడం ఇప్పుడు రాకపోవడం దానికి కారణాలు ఏంటి అన్నయ్య ఇంతకుముందు నేను బాగా కుట్టేదాన్ని చాలా బిరా గిరాక్ వచ్చేది నాకు ఇప్పుడు గిరాకు రావట్లేదు కారణం ఏంటి అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు అనమాట అయితే దానికి నేను ఈరోజు సమాధానం చెప్తాను వినండి దీనికి ఒక రెండు మూడు కారణాలు ఉంటాయి అవి ఏంటి అంటే గిరాకు రాకపోవడానికి కారణాలు ఏంటి అంటే ఫస్ట్ మనకి కస్టమర్తో రిసీవ్ చేసుకోవడం కస్టమర్ని రిసీవ్ చేసుకోవడం రాకపోయినా కూడా గిరాకు రాదు మనం వాళ్ళతో మనం వాళ్ళు వాళ్ళు ఏదన్నా చెప్తే మనం చిరాకు చేసుకోవడం మనకి రాని మోడల్ నాకు వచ్చా అని చెప్పి ఖరాబ్ చేయడం గుడ్డలు సరిగ్గా కుట్టకపోవడం మెయిన్ కారణాలు ఇవి ఉంటాయన్నమాట ఏంటి అంటే గిరాకు రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి ఇప్పుడు గుడ్డలు సరిగ్గా కుట్టకపోయినా వాళ్ళకి సరిగ్గా సమాధానం చెప్పకపోయినా తొందరగా ఇవ్వకపోయినా వాళ్ళు వాళ్ళు చెప్పిన మోడల్ మనం పెట్టకపోయినా వీటన్నిటికి కూడా గిరాకు తగ్గిపోతూ ఉంటుంది అదొకటి టైం మెయింటెనెన్స్ లేకపోవడం వాళ్ళు ఇచ్చిన బ్లౌజులు మనం కరెక్ట్గా చెప్పిన టయానికి ఇవ్వలేదు అనుకోండి బ్లౌజులైనా డ్రెస్ అయినా టైలరింగ్కి సంబంధించింది ఏదైనా కరెక్ట్ టైంకి మనకి ఇవ్వకపోయినా కూడా అదేమవుతుందంటే మనకి బ్యాడ్ నేమ్ లాగా వస్తుంది బ్యాడ్ నేమ్ వచ్చేసి ఆ యొక్క షాప్కి ఇంకా వీళ్ళు లేటుగా ఇస్తారు అన్న ఒక పేరు మీద పడిపోయి గుడ్డలు మనకి ఏదైనా అర్జెంట్లు ఉన్నా మన దగ్గరికి రావు ఒకవేళ గుడ్డలు ఇచ్చినా కూడా కాస్ట్లీదానా వీళ్ళు ఖరాబ్ చేస్తారన్న నేను ఉన్నా అది ఏమవుతుంది మన దగ్గరికి రావు ఇంకోటి ఏంటి మనం ఇంకోటి ఏంటి ఇది అంటే ఇప్పుడు మాట్లాడే విధానం ఇప్పుడు మాట్లాడే విధానం కస్టమర్తో మనం రిసీవ్ చేసుకోవడం వాళ్ళు చెప్పిన మోడల్ మనం పెట్టకపోవడం మంచిగా మాట్లాడకపోకుండా ఉన్నా కూడా ఏమవుతుందంటే కస్టమర్కి ఇబ్బందిగా అనిపించి రారనమాట ఫస్ట్ మనం ఏం చేయాలంటే కస్టమర్ని మంచిగా మాట్లాడాలి వాళ్ళ దగ్గర వర్క్ తీసుకోవాలి వాళ్ళు ఏదైనా కొంచెం అమౌంట్ తక్కువ తీసుకున్నాం అనుకున్నా కూడా ఫస్ట్ టైం తక్కువ తీసుకోవాలి రెండోసారి టైం మనం అడగాలి వాళ్ళకి కుదిరితే వాళ్ళే వస్తారు కాబట్టి అలా పెట్టాలి మళ్ళీ అప్పులు పెట్టినా కూడా మనకి గిరాక రాదు ఇలాంటివి ఏంటి అంటే చిన్న చిన్నవి మనం చూసుకోవాలి మనం మంచిగా కుడుతున్నాము మంచిగా కుర్తు కూడా మనకి పని రావట్లేదు అంటే అప్డేట్ చేయడం అంటే కొత్త పని నేర్చుకోవట్లేదు మనం ఇక మనకి ఏ పని అయితే వస్తుందో ఆ పని కుడుతున్నాము అప్పుడు మనం ఏం చేస్తాం మనం కుట్టలేదు అనుకోండి అప్పుడు మామూలుగా అంటే మామూలు కుడుతూ ఉంటాం ఎప్పుడు కొత్తగా ఇప్పుడు బోట్ నెక్లు ఫ్రెండ్స్ కట్లు కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయి లేయర్ హ్యాండ్స్ అని డబల్ హ్యాండ్స్ అని క్యాప్ హ్యాండ్స్ అని మనకి కీ హోల్స్ అని చాలా వస్తున్నాయి అవి నేర్చుకోలేదు అనుకోండి మనం ఇక పాత దానికి పోలీస్ స్టాప్ పెట్టి కొత్త దానికి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుట్టించుకుంటారు అప్పుడు మన దగ్గరికి రారు అందువల్లనే మనం ఇరవై సంవత్సరాలే కానీ పదిహేను సంవత్సరాలే కానీ పది సంవత్సరాలే కానీ అప్డేట్ అంటే కొత్తగా మనం పని నేర్చుకోవడానికి ట్రై చేయాలి ఇప్పుడు మనకి ఏ మోడల్ ట్రెండీగా వచ్చిందో ఆ మోడల్ని మనం పట్టున పట్టేయాలి అది ఇంట్లో పాపకో మీ మీదనో ఇంకా వేరే వాళ్ళ దాని మీదనో ఫ్రీగా కుట్టైనా ఆ మోడల్ని మనం తీసుకోవాలి లేదంటే మన ఛానల్లో అన్ని మోడళ్ళు కొత్తగా ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను పెడుతూ ఉంటాను చూసి నేర్చుకోవాలన్నమాట చకచక ఇప్పుడు ఇవన్నీ కాకనే మనం ఇలా ఇంక కొన్ని 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 చేస్తూ ఉంటాము అవి ఏంటి అంటే కస్టమర్తో సరిగ్గా మాట్లాడకపోవడం టయానికి ఇవ్వకపోవడం డబ్బులు ఎక్కువగా అడగడం సమయానికి ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా చిన్న చిన్న కారణాలు అవుతాయి ఎవరైనా ఏదైనా చినియడానికి గుడ్డ తెచ్చినా కూడా నేను వేయను అని పోవడం టైం మెయింటెనెన్స్ లేకపోవడం ఇవన్నీ కూడా మనకి షాప్కి పని రాగడానికి అడ్డంకులుగా ఉంటాయన్నమాట వీటిలో చిన్న చిన్న తప్పులు సరి చేసుకోండి కొత్తగా కుట్టడం నేర్చుకోండి ఇంకొకటి ఏంటి అంటే మనం కుట్టే దగ్గర టైలర్లు ఎక్కువగా ఉన్నా కూడా గుడ్డలు అనేవి రావు మనం ఏం చేయాలంటే ఒక షాప్ లాగా ఒక సెంటర్లో షాప్ తీసుకొని షాప్ పెట్టుకుంటే మనకు గుడ్డలు అనేవి వస్తాయి కానీ కొత్త పని అనేది మనకు వాళ్ళకి చూపించాలి ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి